ఈ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేపర్ 18/10/2017 సంబంధించిన అంశం అధ్యక్ష. 18/10/2017 తర్వాత అధ్యక్ష, సెప్టెంబర్ 3 అనకాపల్లిలో పాదయాత్ర జరుగుతూ ఉండగా చేకోటపాడులో ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో సెప్టెంబర్ 3 2018 అధ్యక్ష పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష ఒకసారి వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని లాంచ్ చేసింది అక్కడే. ఆ పథకాన్ని లాంచ్ చేసింది, ఆ పథకానికి శ్రీకారం చుట్టింది ఎక్కడ అంటే అదే ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో కోటపాడు మండలంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాంకు చేయూత అన్న ప్రోగ్రాంకు లాంచ్ చేసినాం అధ్యక్ష. ఇది జరిగింది సెప్టెంబర్ 3 2018. అది ఏ నేపథ్యంలో లాంచ్ చేసినాము, ఎందుకు లాంచ్ చేసినాము అని పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష, పాదయాత్ర జరుగుతూ ఉండగా పాదయాత్రలోనే ప్రజల సమక్షంలోనే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామును మారుస్తూ ఉన్నాము అని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అది ఒక మీటింగ్లోనే చెప్పడం కాదు అధ్యక్ష, దాని తర్వాత సెప్టెంబర్ 3 నా పాదయాత్ర చూస్తే దాని తర్వాత కనీసం అంటే ఒక 10 మీటింగుల్లో చెప్పింటా. అదే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మీటింగులు చూస్తే వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ గురించి ఉట్టి పాదయాత్ర జరుగుతూ ఉండగానే కనీసం ఒక 10 చెప్పింటా. ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే, త్రూఅవుట్ 2 పాటు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే పూర్తిగా ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకొని పోయేదానికోసం వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ తీసుకొని పోయేదానికి పూర్తిగా కూడా చెప్పింటాం. చెప్పిన తర్వాత అధ్యక్ష అదే ప్రోగ్రామ్ గురించి, వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ గురించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వివరంగా ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోలో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఓట్లు అడిగాం. ఓట్లు అడిగిన తర్వాత ప్రజలు ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు సంబంధించి 5 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళ గురించి పట్టించుకోలే, ఏ రోజు వాళ్ళకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు రాలా. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా సరిగ్గా తిరక్క మునిపే ఎస్సీల కోసం ఆలోచన చేశాం, ఎస్టీల కోసం ఆలోచన చేశాం, బీసీల కోసం ఆలోచన చేశాం, మైనారిటీల కోసం ఆలోచన చేశాం. ఈ మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా అని చెప్పి, ఈ మేనిఫెస్టోలో పెట్టాం కదా అని చెప్పి ఎన్నికలకు 6 ముందు వరకు దీన్ని లాక్కుంటా పోయి ఆ తర్వాత చేయాలి అని ఆలోచన చేయలేదు. మొట్టమొదట శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు, మొట్టమొదటి శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పూర్తిగా మంచి చేయడానికి అడుగులు వేస్తా ఉన్నాం. నామినేషన్ పదవుల్లోనే కాదు, నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఇస్తూ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ ద్వారా వచ్చే కాంట్రాక్ట్ వర్కుల్లోనూ పూర్తిగా మహిళలకు కూడా ఇచ్చేట్టుగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. పర్మనెంట్ బీసీ కమిషన్, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా బిల్లు కూడా మూవ్ చేశాం. ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే 75% అధ్యక్ష లోకల్ రిజర్వేషన్లు, పిల్లలకు ఉద్యోగాలు దొరక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా 5 ఉన్నారు, ఏ రోజు కూడా పిల్లల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ ఉద్యోగాల అవకాశాల గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు బీసీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, మైనారిటీల గురించి ఆలోచన చేయలేదు. కానీ మేము అటువంటి వీళ్ళ మంచి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లును ఎలా అడ్డుకోవాలి, ఆ బిల్లుల ద్వారా మంచి పేరు ఈ ప్రభుత్వానికి ఎక్కడొస్తుందో, వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేనే అని చెప్పి దుర్బుద్ధితో నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.